హై వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్లో కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నాకెందుకు ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ నా ఫ్రెండ్స్ విషయం నాకు తెలుసు, వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబర్స్లో కూడా నాకు అలా ఎక్కువ అనిపించింది. సరే, ముందు ఇది ఎందుకు చెప్తున్నానన్నా, నిన్న అనంతపురం జిల్లాలో ఈ కన్నేకల్ మండలం హన్నకన్హల్ ఆ ఊరిలో విలేజ్లో రథం తగలబడింది కదా, దానికి సంబంధించి న్యూస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మా ఫ్రెండ్తో డిస్కస్ చేశాను. అతను ఇంకేముందు నువ్వు జగనో భారత్ అని చెప్తావు అంతే కదా అన్నాడు. వరే బాబు, నీకు పుణ్యం ఉంటుంది, ఉన్న విషయాన్ని చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుని ఇస్తాను, అది నిజమనిపించినా అది మీ వైసీపీ సైడ్ తప్పు ఉండేసరికి నేదో వాంటెడ్గా ఇస్తాను మీరు అనుకుంటారు. ఇప్పుడు కూడా చెప్తాను చూసుకో, ఈ రథాన్ని తగలబెట్టిన వారిలో ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు ఉంటారు అన్నా. ఎగ్జాక్ట్గా అదే మరలా సేమ్ బోడిమల్ల ఈశ్వర్రెడ్డి, ఎవరు వైసీపీ కార్యకర్త. సాక్షి ఏమి రాసిందో తెలుసా? ముందు జాగ్రత్తగా వాళ్ళు ఏమి రాశారు తెలుసా? ఆల్రెడీ ఆ రథాన్ని తగలబెట్టింది మొత్తం 5, అందులో 2 టీడీపీ వాళ్ళు. ఆ 3 ఎవరైనా మెన్షన్ చేయాలి మళ్ళీ వాళ్ళు, సాక్షి వార్తలు ఎలాగే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడే సరే గుర్తుంచుకోండి, నిజాన్ని దాస్తారు, అబద్ధాన్ని చెప్తారు, లేదా నిజం చెప్పినా పర్లేదురా అబద్ధం చెప్పినా పర్లేదురా క్రెడిట్ అవతలకి వద్దరు అనుకుంటారు. నాకు అందుకే సాక్షి అన్న వైసీపీ అన్న కంప్రం అన్నమాట. ఈ న్యూస్ చెక్ చేశానండి, ఎర్రస్వామి రెడ్డి అని ఒక వ్యక్తి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఆ ఊరికి శ్రీరాములు వారికి సంబంధించి రామాలయానికి ఒక రథాన్ని బహుమతిగా ఇచ్చున్నారు. 18 నుంచి 20 లక్షల మధ్య ఖర్చు అయిందట. ఓకే, 2022, 2023, 2024 3 సంవత్సరాల పాటు ఆ ఊరిలో రాముల వారికి సంబంధించి ఓ రకం ఉత్సవాలు అవి చేస్తున్నారు ఈ రథంతో. ఇది అక్కడ ఉన్నటువంటి ఇతరులకి కొంతమందికి గెట్టలేదు పడలేదు, సో ఈ రథాన్ని ఉంచకూడదు, ఇది వాళ్ళ టార్గెట్. ఇక మొన్న తాగున్నారో లేదా టైం కోసం చూస్తున్నారో ఆ రథాన్ని ఒక షెడ్ లాంటి దానిలో ఉంచి తాళాలు కూడా వేసున్నారు. ఆ తాళాలు పగలగొట్టి ఆ షెడ్ లోపలికెళ్ళి మొత్తం రథం మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. నిన్న చంద్రబాబు చాలా సీరియస్ అయ్యి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్కి ఆదేశించారు, అట్ ఎనీ కాస్ట్ అసలు ఏం జరిగింది ఏంటి క్రాస్ చెక్ చేసి దోషులను పట్టుకోండి అని పట్టుకున్నారు. ప్రజెంట్ సాక్షులు చెప్తుంది ఏంటంటే, అందులో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కానీ వైసీపీలు ఇరికించబోతున్నారా అంటారు. వాళ్ళు ఇరికించబోతున్నారా పట్టుకున్నారా? ఇక రిమైనింగ్ పేపర్లు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు. బట్ నేనేమంటానంటే, ఆ ఊరిలో 2 వర్గాల మధ్య జరిగిన ఒక ఇష్యూ, నేను గతంలో చాలా సందర్భాలు ఇదే చెప్పాను. ఈరోజు పల్లెటూరులో ఏ రకంగా అందులో జనాలు విడిపోయారంటే, గతంలో కులాల వారికి, ఇప్పుడు కులాల వారికి కాదు, ఆ కులంలో కూడా వాళ్ళొక పార్టీ మనం ఒక పార్టీ రాన్నట్టు. దీనికి మరలా చెప్తున్నా, దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ వైసీపీ వాళ్ళు. నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నేను దూరం పెట్టినా నాకు తెలుసు, ఆ బాధ అంటే నాకు తెలుసు. ఎంత మూర్ఖంగా ఎంత ఫులిష్గా వాళ్ళు వాదిస్తారంటే జగన్ సపోర్ట్ చేస్తూ వైసీపీ సపోర్ చేస్తూ, ఛీ అసలు ఇంత మాట్లాడితే అనవసరమైన ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఇందా నేను చెప్పానే, దేవుడి దేవాళ్ళ వాళ్ళు పార్టీ వ్యవహారాలు అంత డిస్కస్ చేయరు, ఎప్పుడన్నా దీని వచ్చిన జస్ట్ ఒక మాట మాట్లాడుకుంటాం అంతే, అంతమించి ఏముండదు, చాలా ప్రాణంగా ఉంటాం మేమైతే. బట్ వాళ్ళు వైసీపీ వీరాభిమానులు, నేను మాత్రం వైసీపీ అసలు పడనే పడదు, ఎందుకంటే వాళ్ళు ఇసు పనులు అటువంటి. సో విషయం ఏంటి, రథం తగలబెట్టింది అన్య మతస్థులు కాదు, రథం తగలబెట్టింది అవతల వర్గం వాళ్ళు. ఆ అవతల వర్గం వాళ్ళు ఎవరు రాయండి వైసీపీని తెలుస్తుంది. ఇక సాక్షి వర్షం వచ్చేసి అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారట, సరే వదిలేద్దాం మన పార్టీలకు సంబంధం లేదు. అది ఆ రథాన్ని ఎవరైతే బహుకరించున్నారో వారి మీద కక్ష కట్టినటువంటి వాళ్ళు, గెట్టినటువంటి వాళ్ళు ఇది పాల్పడ్డారు. అందులో కీలకమైనటువంటి వ్యక్తి బోడిమల్ల ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి, అతను వచ్చేసి వైసీపీ మెయిన్ పర్సన్ ఆ ఊరిలో.